ఓడిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే పోయి ఆఫీస్లో కూర్చోవాలి, మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఆఫీస్లో కూర్చో పెట్టాలి. అరే ఎలక్షన్లో ఏ రోజు మీరు కష్టపడి రాత్రి పగలు పని చేసిన తర్వాత ఓడిపోతారు సార్, ఆ రోజు ఎట్లా ఉంటుంది అంటే మీ కొడుకు చనిపోయినాడు, మీ కూతురు చనిపోయింది, అట్లాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు కూడా ఆ ఆఫీస్ ఓపెన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి పని చేసేది నా భార్య చూసింది. సో భార్య కూడా పూర్తి నమ్మకం. ఇప్పుడు మా ఇంట్లో ఎవ్వరు భయపడరు. నా రైట్ హ్యాండ్ చనిపోయినాడు అవేస్, మర్డర్ చేశారు ఎంఐఎం వాళ్ళే. రజాక్ ఉట్టి నా బ్యానర్ కట్టుతున్నాడు, కట్టుకుంటే మల్లపల్లిలో మర్డర్ చేసినారు, ఫిరోజ్ ఖాన్ బ్యానర్ తీసేయని మర్డర్ చేసినారు. సో ఇట్లా నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మర్డర్ అయింది, మా ఇంట్లో అటాక్ అయింది, మా నాన్నకి కొట్టినారు వచ్చి, మా ఇంట్లో ఒక 4-5 సార్లు అటాక్ అయింది, టోటల్ వీళ్ళతో ఒక 16-17 టైమ్స్ కొట్లాట అయింది. ఇప్పుడు మా ఇంట్లో ఎట్లా ఉన్నది అంటే, ఇప్పుడు మా మదర్కి నువ్వు ఫోన్ చేసి ఫిరోజ్ ఖాన్ కొట్లాట అయింది అంటే ఒకటే అడుగుతుంది, ఫిరోజ్ ఖాన్కి దెబ్బ తలిగింది వచ్చేస్తాడు, ఫిరోజ్ ఖాన్ కొట్టినాడు ఆ జైల్లో మంచి తిని వచ్చేస్తాడు, ఇట్లా ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయినాం. నా పెళ్ళం కూడా అట్లనే, నా వైఫ్ కూడా ఏం కాదు, ఫోన్ చేస్తుంది ఏదైనా కావాలి, జైల్లో ఉంటే మంచిగా వచ్చి జైల్లో కలుస్తుంది. ఇప్పుడు వారం దాకా బెయిల్ కాదు, జైలుకి వెళ్ళారా ఎంత ఎన్ని విషయాల్లో, ఏ విషయాలు? 10 టైమ్స్ పోయినా. ఏ విషయాల్లో? ఇదే కొట్లాటాలు. అటెంప్ట్ టు మర్డర్ బుక్ అయింది నా మీద 3-4 టైమ్స్, ఆమ్సాక్ బుక్ అయింది, రైట్, ఒకసారి ఒక డూప్లికేట్ కిడ్నాపింగ్ అని బుక్ చేస్తున్నారు, ఎంఐఎం ఎమ్మెల్యే అప్పుడు విరాసత్ రసూల్ ఖాన్ కంటెస్ట్ చేస్తున్నారు, ఆయనకు తిట్టిన, ఆయన పోయి కమిషనర్ దగ్గర నేను రివాల్వర్ పెట్టి ధమకాయించిన, అప్పుడు సెల్ ఫోన్ లేదు చేసిన అని కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చినారు, అప్పుడు కంప్లైంట్ సుకుమార్ ఉన్నారు కమిషనర్, నాన్ అవైలబుల్ కేసు, ఇట్లా 10 టైమ్స్ వెళ్ళిపోయినా. సో మా ఇంట్లో అలవాటు అలవాటైంది, సినిమాకి పోయి వచ్చిన అంతే. ఎంత ఎట్లా ఉన్నది అన్నం అన్నం మంచిగా నిద్ర వస్తుంది అంత తొందరగా, అంతే సింపుల్. ఎవరైనా ఈవిడికి అటాక్ చేస్తారు, ఎవరు అటాక్ చేయలేరు. 2 సార్లు సస్త బతికినాడు, ఇన్ని కొట్ల నుంచి బయట వచ్చినారు, అసలు వీళ్ళు జోలికి ఎవరు పోరు, పోతే కూడా వీడు చూసుకుంటాడు, రైట్. సింపుల్. సో నాకు బెస్ట్ అడ్వాంటేజ్ అదే. 84 ఇయర్స్ ఫాదర్, 70 ఇయర్స్ మదర్, కానీ 1 ఇంత కూడా భయపడరు. సో భార్య భయపడదు, చిన్న తమ్ముడు ఉంటాడు నాతో, అతను కూడా భయపడడు. సో నేను, నాకు ఎవరితో భయం సార్? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.